Manchiriala Patanalo, BJP Netalu, Andolana Chepattaru. RS Praveen Kumar, Hindu Devulapai, Anuchita Vyakhyalu Chesarantu, Dharnaku Digaru. Ambedkar Vigrahaniki Palabhishekam Chesi, Tama Nirasana Vyaktam Chesaru. Karyakramamlo Jilla Pradhana Karyadarshi Andukula Srinivas, SC Morcha Jilla Adhyakshulu Patti Srinivas, Mahila Adhyakshuralu Sridevi Saha, Paluvuru Palgonnaru. శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉగాది సంక్రాంతి దసరా దీపావళి బతుకమ్మ ఐసమ్మ పూషమ్మ తదితర పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన వినలేని గౌరవాన్ని కలిగి ఉంటాము. మేము ఏ ఇతర మతాల వారిని హింసపరిచే విధంగా ప్రవర్తించము. మా మతాన్ని ధర్మాన్ని హింసపరిచే వారికి మాత్రం తగిన గుణపాఠాన్ని చెప్తామని మా హిందూ దేవీ దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అంబేద్కర్. భారత్ ప్రభుత్వ అధికృత పదవులో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ ధర్మం పైన, హిందూ దేవుల పైన, ఆయన చేసిన వ్యాఖ్యల పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ బిడ్డ, మేము అంబేద్కర్ బిడ్డ, అంబేద్కర్ ఆశయాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, దళితుల కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కానీ ఈరోజు ఒక దళిత బిడ్డ టీఆర్ఎస్ పార్టీ కే చంద్రశేఖర్ రావు ద్వారా నేను ఇంట్లో ఉన్నత పదవిలో నాకు పూర్తి స్వీకరించాలని చెప్పేసి చెప్పుకోవడం, అదేవిధంగా ఈరోజు ఒక పార్టీకి అనుకూలంగా అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మా గౌరవమే. కానీ మొన్నటికి మొన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు హిందూ సమాజాన్ని హింసా చేసే విధంగా మాట్లాడమనేది, హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మరి వాళ్ళ ప్రతి ఒక్కరు ఎల్లమ్మకు మల్లమ్మకు మాచమ్మ కోసం అందరూ ముఖ్యమన్నారు. నమ్మకం అంటే దేవుడు అంటే ఒక నమ్మకం, మతం అంటే ఒక విశ్వాసం. ఎవరి నమ్మకాలు వాళ్ళ, ఎవరి విశ్వాసాలు వాళ్ళ, ఏ ఒక్కరి మతాన్ని ఏ ఒక్కరి విశ్వాసాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సరైంది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిక జారీ